ప్రతిపక్షం అన్నారు మేము ప్రతిపక్షంగా ఉన్నాం ఎవరు మాట్లాడినా ప్రతిపక్షం అన్నారు ఇప్పుడు కూడా ప్రతిపక్షంగా ఉండాల్సిన వాళ్ళంతా ఎందుకు మరి సైలెంట్ అయిపోతున్నారో అది అర్థం కాదు మీరు సహజంగా నేను నాకు ఉండే ఒక అభిప్రాయంగా అయితే నేను ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి వాడిని కాబట్టి సహజంగా అయితే ఇప్పుడే కూడా ఒక జర్నలిస్ట్ అనేటటువంటి వాడు ప్రశ్నించే గుంత అనేది ఏంటంటే ఎప్పుడు అధికార పక్షం మీద ఎందుకంటే ప్రభుత్వానికి నిర్ణయాలు తీసుకునేది వ్యవస్థ నడిపించేది అధికార పక్షంగా కాబట్టి అధికార పక్షంలోనే లోపాలు పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఎత్తి చూపుతుంటారు ప్రతిపక్షం ఇది ప్రతిపక్షమే కావచ్చు మీడియా మీడియానే కావచ్చు ప్రశ్నించే గొంతుకి ఎవరైనా కూడా కానీ ఇవాళ ఇవాళ ప్రశ్నించేటటువంటి వాళ్ళ మీద దాడి జరిగితే ఎవరు మాట్లాడకపోవటం అనేది కదా అంటే మీరు అధికార పక్షాన్ని అధికార పక్షాన్ని మీరు మద్దతుగా నిలు మద్దతుగా నిలబడ్డరన్నట్టే కదా మౌనం దాల్చిండేనే దాని అర్థం అదే కదా అది నిజం కాదు అనుకుంటే ఇప్పటికైనా కూడా పౌర సమాజం కానీ మిగతా అందరూ కూడా ఎవరైనా కానీ రాజకీయాలకు అతీతంగా ఉంటే రాజకీయ వైవిధ్యాలు ఉంటాయి ఉండకుండా ఏమి ఉండవు తెలంగాణ సమాజం అనేది పౌర సమాజం పౌర సమాజం అనేది చాలా యాక్టివ్ ఉండేటట్టు పౌర సమాజం ఒక రాజకీయ అవగాహనతోటి ఉంటుంది ఒక ప్రాపంచిక దృక్పథంతోనే ఉంటుంది ఓ ప్రాపంచిక అవగాహన ఉంటుంది ఉండదు అటువంటి వాళ్ళు కూడా వాళ్ళ మాట్లాడకపోవటము అన్నది వాళ్ళ ప్రశ్న అంటే మీరు ఎవరి పక్షాన అంటే ప్రశ్నించేటటువంటి వాళ్ళకు పక్షాన నిలబడకపోవటం అనేది సరైనది కాదు ఇప్పటికైనా మీకు నిజంగా దాన్ని ప్రశ్నించి ఇది తప్పుని తప్పుని తప్పుగానే చెప్పాలి ఎవరిని సమర్థించాల్సిన అవసరం లేదు ఇది దీనికి సంబంధించినటువంటి దాన్ని మౌనం దాల్చడమే కరెక్ట్ కాదు దీని వెనుకున్నటువంటి కుట్రని రాజకీయ కుట్ర ఉన్నది ఎందుకంటే అధికారంలో ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే ఎందుకు అంటే ఎన్నికలకు వచ్చే అధికారంలోకి వచ్చే కంటే ముందు చాలా చాలా దాదాపు ఆ డిక్లరేషన్ ఆరు గ్యారంటీలు తర్వాత యూత్ డిక్లరేషను ఉమెన్ డిక్లరేషను బీసీ డిక్లరేషను దళిత డిక్లరేషను ఎస్టీ డిక్లరేషను రకరకాల పేర్ల మీద పేర్ల మీద దాదాపు నాలుగు వందల ఇరవై హామీలను ఇచ్చింది నాలుగు వందల ఇరవై హామీలను ఇవ్వడమే కాకుండా వాటన్నిటికి సంబంధించినటువంటి కార్యాచరణని వాటన్నిటికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలని డిసెంబర్ తొమ్మిదవ తారీఖున ప్రమాణ స్వీకారం రోజే మొట్టమొదటి రోజే వాటి అమలుకు సంబంధించి విధాన నిర్ణయం తీసుకుంటాం వాటిని అమలు చేసే కార్యాచరణ కొంత టైం ఉంటుంది అన్నది చెప్పారు అది కానీ వాళ్ళ వాళ్ళే చెప్పారు ఎవరు చెప్పలే వాళ్ళే చెప్పి హామీలు ఇచ్చారు అధికారంలోకి వాళ్ళ వాళ్ళకి డెబ్బై రోజులు అయిపోయింది ఆ డెబ్బై రోజుల్లో నా ఇచ్చిన హామీ ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలలో ఒకటి అర అటు ఇటు ఏదో మంచి బస్సు ఉచిత బస్సు ప్రయాణం కానీ తర్వాత ఇంకా అటువంటిది ఇంకొకటి ఒకటో ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అప్పటికే పది లక్షలు అప్పటికే ప్రభుత్వం విధానపరంగా నిర్ణయం తీసుకుంది జీవో కూడా ఇచ్చింది కానీ కొత్తగా వీళ్ళు చేసినట్టుగా చెప్పారు రెండు అనుకున్నా రేపు ఒకటో రెండో మళ్ళీ రేపు స్టార్ట్ చేయబోతున్నారు ఇది బా గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే గ్యాస్ సిలిండరు ఉచిత విద్యుత్ అనేది ఇవి కానీ వంద రోజుల్లో ఇవన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పింది వాళ్ళు ఎవరు చెప్పలే వాళ్ళ ఇంకొక పది రోజులు పదిహేను రోజులు అయిపోతే ఆ టైం తర్వాత ఇవాళ ఎవరినో భయపెట్టకపోతే ఆ వంద రోజులు అయిపోయిన తర్వాత ఎవ్వరు ఆగరు అది ముప్పేట దాడిలాగా ప్రశ్నిస్తారు ఛానల్సే కావచ్చు జర్నలిస్టులే కావచ్చు ప్రతిపక్షాలే కావచ్చు క్షేత్రస్థాయిలో ప్రజలే కావచ్చు వీళ్ళు ఎవరినెక్కడికక్కడ ముప్పేటగా ప్రశ్నిస్తారు ముప్పేట దాడిలాగా ప్రశ్నిస్తారు అప్పుడు మనం చెప్పినటువంటిది అబద్ధమంది తేలిపోతుంది ఆచరణలో ఇప్పుడు కాదు అన్నది ప్రభుత్వం బదనామవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని జరగబోయే తర్వాత వంద రోజుల తర్వాత జరిగే ప్రమాదాన్ని వాళ్ళకు వచ్చేటటువంటి ముప్పేట దాడిని రాజకీయంగా విడిచినటువంటి హామీల మీద జరిగే ముప్పేట దాడిని నిరోధించుకోవడం కోసము నివారించుకోవడం కోసము కుట్రపూరితంగా ఇవాళ చేసిన పనే ఇవాళ శంకర్ మీద దాడి ఒక శంకర్ లాంటి ఒక దా దాడి చేస్తే ఇంకటి మధ్యన పాపులిస్టిక్గా బలంగా రోజు పొద్దున్నే చెప్తు చెప్తున్నాడు కాబట్టి ఇటువంటి వాడి మీద దాడి దాడి చేస్తే మీద వాళ్ళందరూ కూడా టెర్రైజ్ చేస్తారు జస్ట్ కేవలం ప్యానిక్ క్రియేట్ చేయడం కోసమే టెర్రైజ్ చేయడమే మిగతా వాళ్ళందరినీ భయపెట్టించడం అదే కదా లక్ష్యం అప్పుడు రేపు ఇంకెవరు కూడా సరే వద్దులే మనకు ప్రభుత్వం ఎక్కడ పెట్టుకుంటాం కొంత ఎక్కడో మనిషి అయినట్టు హ్యూమన్ వ్యక్తిగత జీవితం అనుకుంటారు కదా దానికోసం వెనక పట్టు కొంత సో సైకాలజికల్గా దాని ఫ్యామిలీస్ ఎమోషనల్గా ఉంటాయి రకరకాల తోటి కొంచెం వెనక పట్టు పట్టే అవకాశం ఉంటుంది దానికోసం చేసినటువంటి వంద రోజుల గడువు తీరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అనేక వర్గాల నుంచి వచ్చే ఇచ్చిన హామీలకు సంబంధించి జరగబోయే దాడిని ముప్పేట దాడిని ఎదుర్కొనే శక్తి లేకనే ఇవాళ ఈ రకంగా ఇవాళ భయపెట్టించడం కోసమే చేసినటువంటి రాజకీయ కుట్ర శంకల్ని నిర్మూలించాలనుకోవడము మిగతా వాళ్ళను భయకంపితులు చేయడం కోసం చేసినటువంటి పనే ఖచ్చితంగా దాన్ని కూడా పౌర సమాజంగా బుద్ధిజీవులుగా మనము సమాజానికి విడమచ్చి చెప్పాలి ఎందుకు ఇది జరిగిందని పసిగట్టి చెప్పకపోగా మాట్లాడకపోగా కనీసం దాడిని కూడా ఖండించడానికి మన గొంతు పెక్కలట్లేదంటే మన వెనకాల మన మౌనం వెనకాల మన గొంతులు మూగ పోవటం వెనకాల ఏదో ప్రయోజనం ఉందనే వాళ్ళ సమాజం ఉంటుంది ఏదో ఒక రోజు అందరం సమాజానికి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి రోజు వస్తుంది ఆ రోజు తప్పనిసరిగా ఎవరిబడే హ్యాస్ టు ఆన్సర్ ది సొసైటీ సరే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ సంఘాలు కాకుండా పార్టీలకు సంబంధించి రాజకీయ పార్టీలు కూడా జర్నలిస్టుల మీద దాడులు జరిగితే ఖండిస్తాయి కానీ ఇక్కడ ఒక బీఆర్ఎస్ తప్ప మిగతా పార్టీలు ఎవరు కూడా స్పందిస్తలేరు అంటే ఇది కూడా ఎట్లా చూడాలంటే ఒక జర్నలిస్ట్ని ఒక పార్టీకి పరిమితం చేద్దాం అనుకుంటున్నారా ఏంది అన్నట్టు ఏం జరుగుతున్నట్టు ఇప్పుడు ఒక జర్నలిస్ట్ని పార్టీకి పరిమితం చేయడం ఎట్లా కరెక్ట్ అవుతుంది వాళ్ళ మరి మిగతా పార్టీలు ఎందుకు గండిస్తారు కాంగ్రెస్ కానీ బీజేపీ పార్టీలు కూడా పార్టీలు కూడా జర్నలిస్ట్ సంఘాలు మీరు కూడా ఆలోచించాలి రేపు మీకు మీకు సంబంధించినటువంటి ఏదైనా జరిగిన రోజు కూడా ఇదే జర్నలిస్ట్ని నిలబడతారు మీకు ఏదైనా దాడి జరిగినప్పుడు ఇదే జర్నలిస్ట్ శంకర్ జర్నలిస్టు బాబ్బా పలానా పార్టీ బీజేపీ నాయకుడిని ఫలానా కాంగ్రెస్ నాయకుడిని ఫలానా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని వాళ్ళే మంచిగా దాడి చేసిరు మంచి ఉరికిచ్చిందని చెప్పి సంబరపడ్డాడు కదా అది కూడా తప్పు పడతాం కదా అది ఇవాళ పార్టీలు కూడా అటు కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఇవాళ మాట్లాడకపోవటము అటు సిపిఐ కానీ సిపిఎం కానీ వాళ్ళకి సంబంధించిన అనుబంధ సంఘాలు కానీ ఎక్కడ ఎక్కడ లేనటువంటిది ఎక్కడ లేనటువంటి అనేక ప్రగతిశీల సంఘాలు ఉంటాయి ఇక్కడ ఎక్కడ లేనటువంటి ప్రజా సంఘాలు ఉంటాయి రకరక ప్రజా సంఘాలు ఉంటాయి తెలంగాణలో ఉంటాయి మరి ఒక్క సంఘం కూడా ఇలా ఒక్క సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడకపోవడం అనేది ఎందు మరి ఇది సమాజానికి మంచిది కాదు ఆ రోజు అదే మరి కేసీఆర్ గారు నా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి తీర్మానం వల్లనే కానీ మిగతా రఘు సంబంధించినప్పుడు చాలామంది మాట్లాడింది అవును వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఒక మనిషిని ఇంకొక మనిషి ఎవరైనా కావచ్చు చంపేస్తే ఒప్పుకుంటారా ఇది తప్పు అన్నారా కా ఆ మాత్రంగా మాట్లాడే ఆ మాత్రం ధర్మంగా కూడా మాట్లాడకపోతే ఇంకా ఇక మన సమాజానికి భావితరాలకి ఏం సందేశం ఇస్తున్నట్టు